రాష్ట్రంలో రాజకీయాలకు కులమతాలకు అతీతంగా క్షేత్రస్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రూపొందించిందని పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ అన్నారు. ఆయన సభవరం మదర్ పబ్లిక్ స్కూల్ వెనక వైపునున్న ఆవరణలో సభవరం సచివాలయ స్థాయి పురుషుల క్రికెట్ పోటీలను ఇక్కడ ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాటింగ్ చేయగా వైఎస్ఎంపీపీ చొక్కాకల గోవింద్ బౌలింగ్ చేసి క్రీడాకారులను యువకులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సభవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దడ్డం ప్రసాద్, ఉప సర్పంచ్ మండల లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యులు బైలపూడి తదితరులు పాల్గొన్నారు. నేను చాలా మందిని చూసాను ఇదే గ్రౌండ్ లో సింగిల్ హ్యాండ్తో సిక్స్ కూడా వేస్తుంటారు. ఆల్రెడీ పైకి వెళ్ళి ఛాన్స్ రాదు. సో ఇది మంచి అవకాశం, అందరికి మంచి అవకాశం. ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇవాళ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. నిజంగా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో క్రీడాకారులందరూ కూడా మళ్ళీ ఎన్ని క్రీడలు అంటే మనకి తెలుసు, ఏ పార్టీ ఉన్నా, ఏ మతం ఉన్నా, ఏ కులం ఉందా, క్రికెట్ టీం ఉందంటే అందరూ ఇక్కడ కలిసికట్టుగా ఆడుకునేటువంటి ఒక స్పోర్టివ్ స్పిరిట్ని కలిసికట్టుగా అందరూ శ్రమించేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. మరి సంక్రాంతి పండుగ ముందు మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్రీడాకారుల యొక్క పండుగ మొదలైంది. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి నినాదంతో ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ఇవాళ వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, టాలెంట్ని బయట ప్రపంచానికి పరిచయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మన వైద్యం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వాటితో పాటు క్రీడాకారులకు కూడా పెద్దపీట వేయాలి. క్రీడాకారుల్లో ఉన్నటువంటి స్ఫూర్తిని, వాళ్ళు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని పెంచేటువంటి విధంగా మరి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, గత సంవత్సరం చేసినప్పుడు మండల స్థాయిలో మన కార్యక్రమం మన ఈ క్రీడలు నిర్వహించాం. కానీ ఈసారి సచివాలయం స్థాయిలో అంటే సుమారుగా మన పెందుర్తి నియోజకవర్గమే తీసుకుంటే 100 సచివాలయాలు ఉంటే 100 సచివాలయాలకి కూడా ప్రతి ఒక్క క్రీడకి సంబంధించిన కిట్స్ అన్నీ కూడా ఇస్తూ మహిళలకు యాజ్ అ క్రికెటర్గా, యాజ్ అ క్రీడాకారుడిగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇటువంటి ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాను తెలియజేసుకుంటాను.